యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ 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 సెకండ్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం అప్సాన్ రాయేష్ గారు మనతో ఉన్నారు విజయవాడ వరదల నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తున్న పనితీరు మీద మాట్లాడదాం నమస్కారం నమస్కారం అప్సన్ గారు చంద అంటే చాలా సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ కానీ కొన్ని గ్రూపులలో తిరుగుతున్నటువంటి ఇది కానీ అర్ధరాత్రి మూడున్నర వరకు ఆయన పడవల్లో ప్రయాణించి బాధిత ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పడం ఏది దొరికితే అది ట్రాక్టర్ దొరికితే ట్రాక్టర్ ఎక్కడం ప్రొక్లైనర్ దొరికితే ప్రొక్ ప్రొక్లైనర్ ఎక్కడం వీటి మీద రకరకాల కామెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో అంటే ఈయన ఏజ్ని మర్చిపోయాడు ఈయన అని కొంతమంది అసలు ఈయనకి డెబ్బై నాలుగేనా అనే ఇది కొంతమంది ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాల్సినటువంటి అవసరం లేదండి బాబు మీరు ఎందుకు ఇలా ఉండాలని ఏదో చూపించే ప్రయత్నం చేయడం ఎందుకు ఇలా ఉండాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి అంటే చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు మీరు కూర్చోవచ్చు కదా ఇక్కడ అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు మీ వ్యూ ఏంటి చంద్రబాబు పనితీరు మీద నిన్నటి నుంచి విజయవాడ వరదల నేపథ్యంలో ఆయన కనబరుస్తున్న పనితీరు మీద మీ వ్యూ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగిన ప్రజల కష్టాల్లో ఉన్న ప్రతి సందర్భంలో కూడా ఆయన స్పందన చాలా వేగంగా ఉంటుంది చాలా సమర్థంగా ఉంటుంది ఆ సమస్యని సూటిగా స్పష్టంగా అడ్రస్ చేయగలిగే తీరులో ఉంటుంది ఆ బాధితులకి స్వాంతన చేకూర్చే దిశగా ఆయన చర్యలు ఉంటాయి దానికి తన చేతులు అధికారం ఉందా లేదా అనేది తాను ప్రతిపక్ష స్థానంలో ఉన్నానా లేదనేది ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాల మనకి ఉత్తరాఖండ్ వరదలు సంభవించిన సందర్భంగా ఆ రోజు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉమ్మడి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రోజుల్లో చాలా వేగంగా స్పందించి ప్రభుత్వాలకన్నా ముందుగా ప్రత్యేక విమానాలు ఏర్పా ఏర్పాటు చేసి అక్కడ చిక్కుకున్న తెలుగువారిని వాళ్ళ ప్రాంతాలకు తరలించిన తీరు చూసాం మనం బహుశా పంతొమ్మిది వందల తొంభై ఐదులో వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత వేగంగా స్పందిస్తారా అని చెప్పని సమాజానికి అయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన కోనసీమ ప్రాంత తుఫాను సందర్భంగా ఆ తుఫాను ఆగి ఆగ్గానే ఈయన హెలికాప్టర్లు అక్కడ ల్యాండ్ అయ్యి పూర్తి సమయం అక్కడే వెచ్చించి మళ్ళీ తిరిగి కోనసీమ నార్మల్సీకి వచ్చే వరకు ఎంత వేగంగా స్పందించారు ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ఎలా నిమగ్నం చేశారనేది గతంలోనే చూస్తున్నాం మనం ఆ తర్వాత హుదూద్ సందర్భంగా కానీ లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కర్నూలు వరదలు సంభవించిన సందర్భంగా కానీ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిన తిరుపతి వరదలు సంభవించిన సందర్భాల్లో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కళ్ళ ముందు విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ కష్టాల ఈ కడగండ్ల నేపథ్యంలో ఆయన స్పందన నాకైతే ఆశ్చర్యం పిల్ల ఎందుకంటే ఆయన మొన్న సాయంత్రం వర్షం వెలిసింది కృష్ణా గుంటూరు జిల్లాలకి విపత్కర పరిస్థితుల నుంచి కొంత స్వాంతనం చేకూరింది అనుకుంటున్న సందర్భంలో సడన్గా బుడమేరు వరదతోటి విజయవాడ జనజీవనం అతలాకుతలం కావటం నిన్న తెల్లవారుజామున ఎప్పుడైతే ఒక విపత్కర పరిస్థితి ఎదురైందో అక్కడి నుంచి చాలా వేగంగా స్పందించి ఆయన విజయవాడలోనే కలెక్టర్ ఆఫీస్లోనే కూర్చొని అధికార వ్యవస్థని పర్యవేక్షిస్తా తాను స్వయంగా వివిధ కాలనీల్లో పర్యటిస్తా ఆ పర్యటించే సందర్భంలో కూడా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే డెబ్బై నాలుగు నుండి డెబ్బై ఐదో సంవత్సరం వయసులో ఉన్నారు ఇప్పుడైనా మరి ఈ వయసులో ఇప్పటికీ చాలా చురుగ్గా అధికార వ్యవస్థను పరుగులెత్తిస్తా అలుపెరగకుండా రాత్రి నాలుగు గంటల వరకు పనిచేయడం అంటే మామూలు ఇష్యూ కాదు అది కాకపోతే ఇక్కడ ఎస్ ఖచ్చితంగా ఆయన ఇంత శ్రమ ఆయన తీసుకోవాల్సిన నష్టం లేదు అవును కదా ముఖ్యమంత్రిగా ఆయన మొత్తం అధికార వ్యవస్థ ఆయన చేతిలో ఉంది ఆయన ఆరోగ్యం ఆయన క్షేమం ఈ రాష్ట్రానికి అవసరం ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరు అని చెప్పని రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా ఓడించిన ప్రజలే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి మీరు మాత్రమే మాకు భవిష్యత్తు ఇవ్వగలరు మా రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వగలరు అని చెప్పని అఖండ విజయం ఆయన కట్టబెట్టారు చాలా అంచనాలతోటి చాలా నమ్మకంతో ఆయనకు ఆ విజయం ప్రజలు దక్కించారు ఆయన నెరవేర్చాల్సిన కార్యక్రమాలు ఆయన వల్ల మాత్రమే జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది ఆయన ఎనర్జీ లెవెల్ ఆయన ఆరోగ్యం ఈ రాష్ట్రానికి అవసరం ఇటువంటి పరిస్థితుల్లో ఆయన వయసు అంతరాన్ని పట్టించుకోకుండా ఆ రకమైన సాహసాన్ని ప్రదర్శించాల్సిన స్టేటీ లేదు జేసీబీల మీద తిరుగుతూ ఉన్నారు వరద ప్రాంతాల్లో ఆయన బహుళంతస్తుల భవనాలు పైకెక్కేసి ఆ రిటైనింగ్ వాళ్ళు ద్వారా రిటైనింగ్ వాళ్ళ మీదుగా రామలింగేశ్వరపేటలోకి వచ్చిన వరదను పర్యవేక్షిస్తూ ఉన్నారు ఆ రిటైనింగ్ వాళ్ళు ఇక్కడ మాత్రమే ఎందుకు తక్కువ హైట్లో నిర్మాణం జరిగింది అని చెప్పని అధికారుల నుంచి వివరణ తీసుకుంటా ఉన్నారు ఏ ఏ ప్రాంతాలకి స్థాయి సహాయ పునరావాసాలు అందలేదు ప్రజలకి ఇంకా ఆహారము నిత్యావసరాలు అందట్లేదు అనేది పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇవన్నీ ఎస్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు తమ మధ్య పర్యటిస్తూ తమ కష్టాల గురించి వాకప్ చేస్తున్నప్పుడు ప్రజలకు ధైర్యం ఉండదు రావటం సహజం కానీ ఆయన యోగక్షేమాలు కూడా ఈ రాష్ట్రానికి అవసరం ఈ రాష్ట్రానికి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆయన ఆయన ఒక కంట్రోల్ రూమ్లో కూర్చొని మొత్తం వ్యవస్థను మానిటర్ చేయొచ్చు అధికార వ్యవస్థ మొత్తాన్ని మోహరింపజేయచ్చు తన పార్టీ తన ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు మొత్తాన్ని నిమగ్నం చేయొచ్చు మీరన్న కంట్రోల్ రూమ్ వ్యవహారానికి వచ్చేసరికి ఇప్పుడు రివర్స్ అయింది యువకుడు ఉత్సాహవంతుడైన లోకేష్ కంట్రోల్ రూమ్లో కూర్చున్నాడు ఈయనేమో జనంలో తిరుగుతున్నాడు అవును ఇక్కడ నేను అదే చెప్తున్నా ఇక్కడ మనం గమనించుకుంటే హోం మంత్రి వంగలపూడి అనేది గారు సహజంగా మనకు అందరికీ ఉండే పరిశ్రమ ఏంటంటే ఆమె వెల్ ఎడ్యుకేటెడు టీచర్గా చేశారు సాఫ్ట్ స్పోకెను కొంచెం అంటే ఆమె వ్యవహార శైలి కూడా కొంచెం మృదువుగా కనిపిస్తూ ఉంటుంది కరుకుదనం కనపడదు ఆమెకి హోంమంత్రి ఏంటి అని చెప్పని కూడా ఆలోచించిన వాళ్ళు ఉన్నారు కానీ ఇటువంటి ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నేను మహిళని నేను అబలనీయని కాకుండా నేను ఈ రాష్ట్రానికి హోంమంత్రిని కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కర్తవ్యం నాది నేను సదా సంసిద్ధంగా ఉన్నా అని చెప్పని ఆమె ప్రదర్శిస్తున్న తెగువ ఆ చొరవ చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది మొన్న కొండచెరీలు విరిగిపడి కొందరు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని సందర్శించడంతో మొదలుపెట్టి ఇప్పటి వరకు అవిశ్రాంతంగా మా పర్యటిస్తూనే ఉన్నారు నిండు వరదలో కాలు తిరుగుతూ ఉన్నారు ట్రాక్టర్ల మీద తిరుగుతూ ఉన్నారు అంటే ఈ విధంగా పర్యవేక్షించగలిగే వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది చాలా సమర్థంగా పనిచేస్తున్న మంత్రులు నారాయణ గారు గొట్టిపాటి రవికుమార్ గారు కొల్లు రవీంద్ర గారు అందరూ గారు గారు మంత్రులందరూ మోహరించారు ఇలాంటి సమర్థవంతమైన ప్రజల పట్ల అంకిత భావం కలిగి క్రైసిస్ మేనేజ్మెంట్ పట్ల అవగాహన అనుభవం ఉన్న మంత్రివర్గం ఆయన చేతిలో ఉన్నారు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు మీకు బోడే ప్రసాద్ గారు యాలగడ్డ వెంకట్రావు గారు గద్దె రామ్మోహన్ గారు బోండా గారు సుజనా చౌదరి గారు మండలి బుద్ధప్రసాద్ గారు ఈవైపు నక్క ఆనందబాబు గారు అంటే ఆ ఎఫెక్టెడ్ ఏరియా ప్రజాప్రతినిధులు తంగిరాల స్వామి గారు శ్రీరామ్ తాతయ్య గారు అవిశ్రాంతంగా వీళ్ళందరూ ప్రజల మధ్య ఉంటున్నారు నిన్న దాదాపుగా గురజాల నియోజకవర్గంలో నడికుటి స్టేషన్లో లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఐదు ట్రైన్లు ఆగిపోయినాయి దాదాపుగా పదివేల మంది ప్రయాణికులు ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్నారు ఎరపతి శ్రీనివాసరావు గారు పదివేల మందికి భోజనం ఏర్పాట్లు చేశారు వాళ్ళ కొడుకు స్వయంగా రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్రతి ట్రైను ప్రతి ప్రయాణికుడికి ఆ భోజనాన్ని అందించారు నిఖిల్ పదివేల మందికి వాళ్ళ కొడుకు నిఖిల్ అవును అంటే ఈ విధమైన సేవా దృక్పథం కనపరిచే ప్రజాప్రతినిధులు మీ చేతిలో ఉన్నారు మీ ఆదేశాలు శిరోధారంగా పాటించి తీరాల్సిన అధికార వ్యవస్థ మీ చేతిలో ఉంది కదా ఇటువంటి సందర్భంలో ఇటువంటి సాహసాలు మీరు చేయొద్దు మీరు జేసీబీల మీద ప్రయాణం చేసే అవసరం లేదు మీరు కంట్రోల్ రూమ్లో కూర్చోండి మీ అవసరం ఈ రాష్ట్రానికి ఉంది కోట్ల మంది ప్రజల అంచనాలు నమ్మకాలు ఆశలు మీ మీద ఉన్నాయి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగే సమర్థుడైన నాయకుడు మీరు మాత్రమే అనే ఒక నమ్మకంతో మీకు ఇంతటి ఘన విజయం కట్టబెట్టిన ప్రజలు ఇటువంటి కష్టకాలంలో మీ నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తారు తప్ప మీరే స్వయంగా వారి గడప దగ్గరకు వచ్చి వారికి స్వాతంత్రం చేకూర్చాలి అని చెప్పని ప్రజలు కూడా ఆశించరు అవసరం కూడా లేదు ఆయనే వస్తే అధికార యంత్రాంగం ఇంకా ఇంకాస్త సమర్థవంతంగా పనిచేస్తుందేమో అన్న ఆలోచన ఆయనలో ఉండి ఉండొచ్చు అంటే ఆహా ఒక స్థాయి వరకు ఓకే ఆయన వచ్చారు పర్యటించారు ఆ పరిస్థితిని అంచనా వేశారు ఆ తర్వాత ఆయన కంట్రోల్ రూమ్కి పరిమితం అయ్యి అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వాలి పర్యవేక్షించాలి అంటే మీరు అనేది ఏదో ఏదో ఏరియల్ సర్వే హెలికాప్టర్లో వచ్చి గతంలో చూసిన ముఖ్యమంత్రుల లాగా అలా తిరిగేసి వెళ్ళిపోయి సహాయ కార్యక్రమాలు లేకపోతే ఫుడ్ పంపించండి అని ఆదేశించడమా కాదు ఏరియల్ పర్యటన అవసరాల ఆయన బోట్లో తిరిగారు ప్రజల్ని వాకప్ చేశారు పరిస్థితి అంచనా వేశారు కానీ ఇప్పటికీ జేసీబీల మీద కూడా ఎక్కి కూడా పర్యటన చేసే అవసరం లేదని చెప్తున్నాను నేను అన్ని సాహసాలు చేయాల్సిన అవసరం లేదు వయసు రీచ్ ఆయనకుండే కన్స్టెన్స్ ఉంటాయి ఆయన ఆరోగ్యం ఆయన క్షేమం ఈ రాష్ట్రానికి అవసరం కోట్ల మంది ప్రజలకి ఆయన మీద ఒక నమ్మకంతో ఆయనకు ఆ స్థాయి కల్పించారు ఇటువంటి పరిస్థితుల్లో తనను తాను కాపాడుకోవాలి ప్రభుత్వాధినేతగా తన పనితీరు కనపరచడానికి ఆయన క్షేమంగా ఉండాలి మీరు అన్నది కరెక్టే రాజేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు రాత్రి పన్నెండున్నర తర్వాత ఆ కాలనీల్లో తిరుగుతూ ఉంటే కొంతమంది మహిళలు బిడ్డలను ఎత్తుకొని చంటి బిడ్డలను సంక్రం పెట్టుకొని అయ్యా అయ్యా అని ఇట్లా చూపిస్తూ పొట్ట చూపిస్తూ అంటే తిండి లేదని చూపిస్తూ ఉన్నారు వీళ్ళందరూ నేరుగా అధికారులకో లేకపోతే వాళ్ళకి సాయం చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళకో ఇంత బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం ఉండకపోవచ్చేమో కదా తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అధికారం ఒక్క విజయవాడ నగరంలో చంద్రబాబు నాయుడు గారు వెల్లడి చేసిన గణాంకాల ప్రకారం రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు తర్వాత ఇప్పుడు ఆ పరివాహక ప్రాంతంలో కొల్లూరు కొల్లూరు మండలంలో మా వేమూరు నియోజకవర్గంలో నలభై లంక గ్రామాలు ఉన్నాయి వీళ్ళందరినీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే పరామర్శించగలుగుతారా సాధ్యం కాదు కదా వీళ్ళకి అందాల్సిన సహాయ కార్యక్రమాలన్నీ వారే స్వయంగా పర్యవేక్షించగలుగుతారా కాబట్టి నేను అనేది ఏమంటే ఎస్ ఖచ్చితంగా కొన్ని లోపాలు ఉంటాయి సహాయం అందని ప్రజలు ఉంటారు తాను నాయకుడిగా ప్రభుత్వాధినేతగా పర్యవేక్షించాలి ప్రతి ఒక్కరి దగ్గరికి తానే వెళ్ళి పరామర్శ చేయటం అనేది ఇప్పుడున్న అక్కడున్న విపత్కర పరిస్థితుల్లో క్షేమకరం కాదు వరద ముంచుకొస్తా ఉంది ప్రజలకి ఎంత కష్టమో మీకు కూడా అంతే కష్టం కాకుంటే మీ పక్కన కొంతమంది బాడీ గార్డులు మిమ్మల్ని రెస్క్యూ చేసే వ్యవస్థ మీ చేతిలో ఉండొచ్చు కానీ మీ క్షేమం కూడా ఈ రాష్ట్రాని కోసం ఈ కోసం మీరు కొత్త కోణాన్ని ఆవిష్కరించారు ఇక్కడ అందరూ ఆయన ఇలాంటి ముఖ్యమంత్రి కదా రాష్ట్రానికి కావాల్సిందని కొనియాడుతున్నారు కానీ ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండాలంటే ముందు మీరు క్షేమంగా ఉండండి ఇవాళ ఆయన క్షేమం ఈ రాష్ట్రానికి అవసరం సాహసాలు చేయొద్దు మీరు ప్రాథమికంగా పర్యటించారు పరిస్థితిని అంచనా వేశారు మీకున్న అనుభవము మీకున్న పరిజ్ఞానము ఇంత సుదీర్ఘ నేపథ్య నేపథ్యంలో అక్కడ పరిస్థితిని అసెస్ చేయడానికి మీరు ప్రతి గల్లీకి మీరు వెళ్ళాల్సిన సెక్యూరిటీ కూడా అలౌ చేయరేమో కదా అలా ఆయన వింటే కదా వినడు ఆయన వింటే కదా కాబట్టి సెక్యూరిటీ ఏమో ఆయన కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టలేరుగా మహా అయితే నేను ఇందా చెప్పినట్టుగా నిత్యం ఆయన వెన్నంటుండి ఆయనకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా మానిటర్ చేసుకోగలుగుతారు ఆయన నా బోట్ ఎక్కిచ్చే సందర్భంగా సహాయం చేస్తే కీటం చూస్తున్నాం కానీ గద్దెరామోన్ గారితో కలిపి రామలింగేశ్వరపేట ఆ రిటైనింగ్ వాళ్ళని పర్యవేక్షించడానికి వరదలో నడుచుకుంటూ వచ్చి మూడు ఫ్లోర్ల బిల్డింగ్ పైకెక్కి ఓపెన్ టెరస్ మీదకి వెళ్ళారు అంత ఫిజికల్ స్ట్రెయిన్ తీసుకోకూడదు ఆయన వయసు రీత్యా కన్నా కూడా ఆయన స్థాయి రీత్యా ఆయన అవసరం ఈ రాష్ట్రానికి ఉంది బాగా తిరిగి తిరిగి టైడ్ అయిపోతారు అది ఒక కష్టకాలంలో ఆయన ఎనర్జీ లెవెల్స్ ఈ రాష్ట్రానికి అవసరం అంత శ్రమ తీసుకోవద్దు ఆయన ఒక దగ్గర కూర్చొని పర్యవేక్షించి ఆదేశాలు ఇస్తే బాగుంటుంది రైట్ సార్ వ్యాలిడ్ మీ మీ పాయింట్ కూడా థ్యాంక్ యూ